ముఖ్యమంత్రి గారి అబద్ధాల వరద. సరే, ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన బురదను మాత్రం కడుక్కోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి. బుద్ధస్తమానం అబద్ధాలే. చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారి కన్నా మాట్లాడుకుంటూ, నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి, నీ భాష మర్యాదగా ఉండాలి, నీ శైలి, నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి, నీ నడవడిక మర్యాదగా ఉండాలి, అప్పుడు నీ మర్యాద వస్తుంది. మాట్లాడేటి అన్ని బూతులు, చెప్పేవన్నీ అబద్ధాలు, ఇక మర్యాద రమ్మంటే యాడికెళ్ళి వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు? ఇవాళ మీరు చూస్తే ఈరోజు గాంధీ భవన్లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏందండి? ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు, నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు. తాటి చెట్టంతా పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకుండా మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద, సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి. నాకు అనరాదా, తాటి చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనరాదా? అయింది. నిన్ను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను అనేది, నా ఎత్తు మీద నీకెందుకే అంత ఈర్ష? ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది, అది దేవుడిచ్చిన సృష్టి. అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా? ఏమి, అది భగవంతుడి ఇచ్చింది. నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టున్నావు, హరీష్ అంత ఎత్తు పెరగలేదని. ఇప్పటికొక 20 సార్లు మాట్లాడతీవి, ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దానిలాడినా, ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంతే ఉంటావు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది, కానీ నువ్వేంది, నీ బుద్ధి కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ, నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. బంద్ చేయి ఊకే, అవి చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు. నేను తాటి చెట్టంతా ఎదిగినా అని మాట్లాడుతున్నావు. అవును ఎదిగిన, తప్పే ఉండాలి, దేవుడిచ్చిండు నాకు. నువ్వు వెంపల చెట్టంతా కూడా ఎదగలే కదా, నీకు దేవుడు గంతే ఇచ్చిండు, ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు. నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, అది పనిలో రూపించు. ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే, రుణమాఫీ నేను పూర్తి చేసిన అని మాట్లాడు. రుణమాఫీ నిజంగా జరిగిందా? నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టిపెట్టి? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాం పా, డేటు చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం, నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాం పా. లేదు నేను చెప్తా, ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే